ఇక సంక్షేమం, ఎంబీసీ కులాల అభివృద్ధి పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఎంబీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఉన్నదా? ఇక అన్ని బీసీ కులాల సమగ్రాభివృద్ధికి కార్పొరేషన్ల ఏర్పాటు, బీసీ యువత చిరు వ్యాపారాలు నిర్వహించుకునేందుకు ఉన్నత విద్య కోసం 10 లక్షల వరకు పూచీకత్తు లేని వడ్డీ లేని రుణాలు ఎవరికి ఇచ్చిన ఒక్కరిని చూపెట్టరు ఈ రాష్ట్రం. ఇక అన్ని జిల్లా కేంద్రాల్లో 50 కోట్లతో కన్వెన్షన్ హాలు, ప్రెస్ క్లబ్ స్టడీ సర్కిల్లు, లైబ్రరీ, క్యాంటీన్లతో కూడిన ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యత భవనాలు, బీసీ ఐక్యత భవనాల్లోనే జిల్లా బీసీ సంక్షేమ కార్యాలయాలు ఉన్నాయా సార్? ఎందుకు పెట్టినాడు సార్ ఇది? బీసీ జనాన్ని మోసం చేయడానికి పెట్టినామా మనం? బీసీ జనాన్ని మోసం చేయడానికి పెట్టినామా ఇది? దేనికోసం పెట్టినాం? ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి దీనికి. ఈ 6 అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే బీసీల రిజర్వేషన్ పెంపు అనేటువంటి మాట చెప్పినాం, మనం ఎందుకు చేస్తలేము? అధికారంలోకి వచ్చిన 2 నెలలకే అంచనాలు పెంచారు ప్రాజెక్టులు. ఆ ప్రాజెక్టులు కాంట్రాక్టర్లు మా బీసీలు కాదు, మొత్తం రెడ్లే, ఆంధ్రా వాళ్ళు వీళ్ళే దోపిడి. మా బీసీలకు ఏం దక్కింది? ఇడా కార్పొరేషన్ పదవిస్తే మనకు కృషి, ఒక ఒక గన్మెన్, ఒక అటెండరు, ఒక కారు, అంతే, నెలకు 1 లక్ష జీతం. ఈ ఖర్చు ఎట్లా పెట్టారు? గత 10 ఏళ్ళ నుంచి వచ్చినటువంటి అనుభవము, ఇక్కడ మేము భగవద్గీతగా భావిస్తున్నటువంటిది. ఇది ఎవరో కాదు, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాటను ఈ ముఖ్యమంత్రి గారు ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేరు? రాహుల్ గాంధీ గారి పరువు తీయడం కోసమా ఇది? దేనికోసం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం అంతా? ఇవాళ రాహుల్ గాంధీ గారిని బీసీలకు దూరం చేసేటువంటి కుట్ర ఎందుకు చేస్తూ ఉన్నారు? ఇది ఎంబీసీ కులాల్లో, ఇగో మనం ఓట్లు ఎవరికేసి, ఓట్లు వాళ్ళకేసి మనం వేసిన ఓట్లు. ఒక ఆయన ఓ చర్చ, ఓసీలు 21% మంది, ఓసీలు లేరు, ముస్లింలు అన్న 14% చిల్లర ఉన్నారు. సరే అది అటు పెడితే ఈ 10 ఏళ్లలో గివ్యా 10 ఏళ్లలో పెట్టినటువంటి ఖర్చులు ఇవన్నీ కూడితే కూడా, ఈ ఖర్చు పెట్టి అన్ని తీస్తే కూడా 1000 కోట్లు కావు. బీసీ మొత్తం, బీసీ మొత్తానికి పెట్టిన ఖర్చు 711 కోట్లు ఆ 10 ఏళ్లలో. బీసీ ప్రజలారా ఒకసారి ఆలోచన చేద్దాం, ఎవరి కోసం పనిచేస్తున్నాం, ఎవరి కోసం వేస్తున్నాం? ఎంబీసీ కార్పొరేషన్, మీరు ఎన్ని చెప్పినా, మీరు ఎన్ని కాకమ్మ కబుర్లు చెప్పినా ముఖ్యమంత్రి గారు బీసీల మీద వివక్ష సాగుతూనే ఉంది, కొనసాగుతూనే ఉంది. బీసీ ప్రజలను కేవలం ఓటర్లుగా చూస్తూ ఉన్నారు. ఇది తప్పు, ఇది రాహుల్ గాంధీ గారి నిర్ణయానికి వ్యతిరేకం. మీకు ఈడబ్ల్యూఎస్ కోటా ఏందో తెలియదా? మీకు తెలియదా? ఒక ముఖ్యమంత్రి అయి ఉండి మీకే ఈడబ్ల్యూఎస్ ఏందో చూడండి అని అంటే మీకు తెలియదా ఏందో అనేది? పర్ఫెక్ట్గా అందులో ప్రతి అక్షరం తెలుసు మీకు, కానీ అది ఓసీలకు అక్కడికి వచ్చే కార్యక్రమం కాబట్టి మీకు తెలియదని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ ఇక్కడ బీసీ ప్రజలారా, ఇది ఇది దక్కినటువంటి ఎంబీసీ ఎంబీసీలకు, ఎంబీసీలు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కు 3600 కోట్లు కేటాయిస్తే 14 కోట్లు ఖర్చు చేసేది. నిన్న మొన్న పెరగలే అంచనాలు, ఎస్ఎల్బిసి అంచనాలు, ఈ ప్రాజెక్టుల సీతారామ ఈ అంచనాలు పెరగలే, నిన్న మొన్న పెరగలే, బైసా పెరగలే, 1000 కోట్ల రూపాయలు పెరిగింది. ఎందుకు 1000 కోట్లు పెరిగినాయి? కాంట్రాక్టర్ రెడ్డి గారు కదా, ఆయన బతకాలి కదా. మన కోసం లేవు ఈ ప్రభుత్వాలు, బీసీ ప్రజలారా, మన కోసం ఈ ప్రభుత్వాలు లేవు. కేవలం వాళ్ళు బతకడం కోసం మన శరీరాలను వాడుతూ ఉన్నారు. ఏ నైచలేగా రాహుల్ గాంధీ సాబ్ చెప్పినట్టుగా ఎవరిది ఎంత వాటో వాళ్ళకంత దక్కాలన్నాడు. మేమెంతో మాకంత, బీసీలం మేమెంతో మాకంత. ఇక్కడ దక్కుతున్నది ఏంది? సెక్రటేరియట్ మొత్తం, ఈ వ్యవస్థ అంతా మొత్తం మా ఇంటి పరివారం లెక్క మీరు చూసుకుంటే 150% పైన ఉన్నటువంటి బీసీలకు ఈ ప్రభుత్వంలో పాత్ర లేదా? బీసీల పనులు కడతలేదా? సచివాలయాన్ని సగానికి తీర్తే కదా బీసీలకు సగం వస్తుంది. అందులో 52% ఉన్నటువంటి, 52% పైచిలుకు ఉన్నటువంటి బీసీలకు నిధుల కేటాయింపులో జరుగుతున్నటువంటి ద్రోహాన్ని సరిచేయాల్సినటువంటి మనం, సరి చేస్తామని చెప్పి ఎన్నికలకు పోయినాం. నేను కూడా ప్రజలకు చెప్పిన, ప్రజలారా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 నెలల్లోన మన తలకాయ లెక్క పెడతా అంటుందని నేను కూడా చెప్పిన, మన బతుకులు మారుస్తా అంటుండు రాహుల్ గాంధీ గారు అని చెప్పిన, రాహుల్ గాంధీ గారి మాటను చెప్పిన, కానీ మీ మాటను చెప్పలే, మీ మాటను చెప్పలే. నేను
ముఖ్యమంత్రి గారు బీసీలకు అన్యాయం జరుగుతుంది, అన్యాయం చేస్తున్నావు, ఇది తప్పు, ఇది కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఉంది. మనం పెట్టిన మేనిఫెస్టోలో ఏం అమలు చేసిరు చెప్పు సార్. ఇది ఇది రాహుల్ గాంధీ గారికి ఎవరన్నా ప్రశ్నిస్తే రాహుల్ గాంధీ సార్ ముఖం ఈడ పెట్టుకుంటాడప్పుడు, ఆయనను అవమానిస్తారు కదా. ఇప్పుడు ఏమేమి ఏమి ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఇందులో? టైం బాండ్ కూడా అయిపోయినాం కదా, టైం బాండ్ కూడా పెట్టుకున్నాం కదా మనం. మనం ఏమి ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాం? రాహుల్ గాంధీ గారు తలదించుకునే పని ఎవరు చేసినా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించడానికి వీల్లేదు. బీసీ ప్రజల ఓట్లు వద్దని చెప్పురు సార్, మేము మీకు అమలు చేయలేదు, మీరు మాకు ఓట్లు ఎక్కువ అని చెప్పు, పిలుపునియండి చూద్దాం. ఒకవేళ బీసీ ఇక్కడ చూడ్రి, కేటాయింపులు 8,000 కోట్లు, ఖర్చు 911 కోట్ల. ఎస్ఎల్బిసి కేటాయింపులు ఎంత? మొన్న ఎందుకు పెరిగినాయి అంచనాలు? ఎందుకు పెరిగినాయి దానికి? డబుల్ అయిపోతున్నాయి. ఎవరు కాంట్రాక్టర్లు ఎవరు? కేశవాపురం ప్రాజెక్టు ఇక్కడ కడుతున్నామని చెప్పి మొబిలైజేషన్ అడ్వాన్స్ 2,500 కోట్ల రూపాయలు 2,500 కోట్లు తీసుకురు, తట్టెడు మత్తి ఎత్తలే పైసలు ఎట్టుపోయినాయి. ఇటు కూడా పెట్టలేడు. ప్రాజెక్టుల పేరు మీద ఎవరు డిమాండ్ చేసిండు ఇప్పుడు మిమ్మల్ని ప్రాజెక్టులకు అంచనాలు పెంచాలని? ఈ ప్రజలు మెజారిటీ ప్రజలు డిమాండ్ చేస్తున్నటువంటి అంశాలను పక్కకు పెట్టి బీసీల నోట్లో మట్టి కొట్టి ఈడబ్ల్యూఎస్సీ రిజర్వేషన్ తీసుకొచ్చి ఈయన కామారెడ్డి నుంచి వచ్చింది కదా బాయ్. రైట్, ఇక్కడ ఆయన ఉద్యోగం ఉన్నట్టుండు రైట్. ఇక్కడ కామారెడ్డి డిక్లరేషన్ మనమే ఇచ్చి మనమే ఇంప్లిమెంట్ చేయకపోతే మనం ఎట్ట నమ్ముతారు సార్ జనాలు? నమ్మకం అంటే సోనియా గాంధీ కుటుంబం ఆ తల్లి మాట ఇస్తే నెరవేర్చి తీరుతుంది, రాహుల్ గాంధీ గారు మాట ఇస్తే నెరవేర్చి తీరుతారు. వాళ్ళ ఐడియాలజీ ఇలా వాళ్ళను బీసీలకు దూరం చేసేటువంటి ఓ కుట్ర, భారీ కుట్ర ఎందుకు జరుగుతూ ఉంది? ఇవాళ బీసీ ప్రజలంతా ఏమనుకుంటారు? రాహుల్ గాంధీ గారు మీరు వచ్చి చెప్పారు మేము ఓట్లేసినాం కానీ మీ మాట నిలబెట్టుకోలేదని చెప్పి మిమ్మల్ని అనరు, రాహుల్ గాంధీ గారిని అంటారు. ఆయన మాటగా మేము ప్రజలకు చెప్పినాం, ప్రజలారా ఈసారి కాంగ్రెస్ పార్టీ కోటేయండి, రాహుల్ గాంధీ గారు ఈ మాట చెప్తుండని మేము ప్రజలకు వివరించినాం. పోనీ బీసీల ఓట్లతో గెలవలేదా? మన రెడ్ల ఓట్లు ఎన్నిసార్లు మొత్తం ఇక్కడ ఎన్నిసార్లు ఉన్న ఓట్లు? 6.98% మొత్తం ఓసీలు, అందులో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కేవలం 3% మంది కూడా లేరు. మొత్తం జనాభాలో రెడ్డిల జనాభా 10,05,000 చిల్లరనే. మరి దాంతోనే మనం గెలిచినవా? కాదే. ఓట్లు బీసీల దగ్గర తీసుకొని బీసీల నోట్లో మట్టికి వస్తా ఉంటే బీసీ నాయకత్వం మాట్లాడకపోతే ఏం చేస్తుంది? యూన్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావలను. సంప్రదించవలసిన నెంబర్ 8688926084. యూన్యూస్ ADS@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.